హాయ్ హలో వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్స్ నేను మీ లాలిత్య ఈరోజు మనతో పాటు హేమసుందర్రావు రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి అసలు త్రిబుల్ ఆర్ మూవీ పోస్ట్ పోన్ అయినందువల్ల ఎలాంటి మూవీస్కి ప్లస్ అయింది నెక్స్ట్ రాబోతున్న మూవీస్ ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ సార్ త్రిబుల్ ఆర్ మూవీస్ సడన్గా అనౌన్స్ చేశారు పోస్ట్ పోన్ అవుతుందని ఇక నెక్స్ట్ వచ్చే మూవీస్ ఏంటి అది ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతోంది ఇప్పుడుకి చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి అమ్మా ట్రిబులర్ వల్లే వీళ్ళందరూ చాలా వాయిదా వేసుకున్నారు ఎందుకంటే ఒక పెద్ద సినిమా ముందు ఈ చిన్న సినిమాలు ఏమి థియేటర్లు దొరకవు ఫస్ట్ థియేటర్లు దొరకకపోవడం వల్ల చాలా సినిమాలు వాయిదా వేసుకున్నారు పైగా అన్ని సినిమాలు కూడా అన్ని భాషలు వేరే వాళ్ళు కూడా డబ్ చేసిన సినిమాలు కూడా ఆపుకుంటారు విడుదలని ఎందుకంటే జనం రారు వేరే సినిమాల వైపు దృష్టి వెళ్ళదు అందువల్ల ఒక చెట్టు కింద చిన్న చెట్లు ఎట్లా బతకవో ఇప్పుడు పెద్ద పెద్ద మల్టీ కాంప్లెక్స్ కాంప్లెక్స్లో ఉన్నాయి చాలా షాపింగ్ మాల్స్ వచ్చేసినాయి ఈ మాల్స్ ముందు చిన్న షాపులకి ఎవరు వెళ్తున్నారు అట్లాగే అందుకని ట్రిపుల్ ఆర్ వచ్చేస్తున్నా కానీ ఎవరికి వాళ్ళే తమ సినిమాలని వాయిదాలు వేసుకున్నారు ఒక్కసారిగా ట్రిపుల్ ఆర్ సడన్గా ప్రకటించారు ముందు అనుమానం చెప్తే కొంత విధిగా ఉండేది వాళ్ళు ఏం చెంటే వాయిదా వేసినట్టు చెప్పేశారు చెప్పగానే ఇప్పుడు ఏడో తారీఖుని మనం ఏం చేయాలి సంక్రాంతికి పద్నాలుగు తారీఖు సంక్రాంతి అనుకుంటే ఏడు రోజులు ఏడో తారీఖునే ట్రిపుల్ ఆర్ వచ్చింది అంటే ఏడో తారీఖు రిలీజ్ చేయాల్సిన సినిమాలు కూడా కొన్ని సినిమాలు చేసుకోవచ్చు అలాగే పద్నాలుగు తారీఖు కొన్ని సినిమాలు ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి ట్రిపుల్ ఆర్ వాయిదా పడింది ట్రిపుల్ ఆర్ వాయిదా పడగానే ఏడో తారీఖుని ఏమే సినిమాలు రిలీజ్ చేయాలి అనేది ఆలోచించుకున్నారు దీనికి రెండు మూడు రకాల ఆప్షన్స్ ఏంటంటే ఇప్పుడు అతిథి దేవోభవ అనే సినిమా ఒకటి ఉంది సాయి కుమార్ కొడుకు ఆది సాయి కుమార్ హీరోగా రూపొందిన సినిమా అతిథి దేవోభవని రిలీజ్ చేస్తున్నారు అలాగే రాణా సినిమా నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఇందులో రాణా స్వాతంత్ర సమర యోధుడి పాత్ర వేశారు ఈ సినిమాను డిసెంబర్ ముప్పై ఒకటిని విడుదల చేద్దాం అనుకున్నారు కానీ అది కుదరలేదు కుదరక వాళ్ళు వాయిదా వేసుకున్నారు ఏడో తరీ లీచ్ చేద్దామంటున్నాం ట్రిపులర్ ఉంది సడన్గా ఈ సినిమా ట్రిపులర్ వాయిదా పడేసరికి రాణా సినిమా కూడా నైన్టీన్ ఫార్టీ ఫైవ్ కూడా ఏడో తారీఖుకే వచ్చేసింది రాణా సినిమాకి యువన్ శంకర్ రాజ్ మ్యూజిక్ చేశారు అది పీరియాడిక్ డ్రామా అంటే స్వాత నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అంటేనే స్వాతంత్రానికి ముందు కథాంశం అనేది మనకు అర్థమవుతుంది ఆ సినిమా తర్వాత వేయసొమ్ములు కలుగునీ కానీ ఇంకో సినిమా ఉంది అది కూడా ఏడో తారీఖు రిలీజ్ చేశారు ఇట్లా దాదాపు ఒక నాలుగైదు సినిమాలు లైన్లో ఉన్నాయి ఒక నాలుగైదు సినిమాలు లైన్లో ఉన్నాయి ఏడో తరఖుకి తర్వాత మరి పద్నాలుగో తారీఖు పరిస్థితి ఏంటి అనేది వస్తుంది మరి పద్నాలుగు సంక్రాంతి టైమ్ అది రాధేశ్యామ్ అది కూడా ప్రభాస్ హీరోగా వచ్చిన పానండే సినిమా మరి రాధేశ్యామ్ రిలీజ్ అవుతుందా మరి వాయిదా వేస్తారని మీరు అడగచ్చు ఎందుకంటే ఆ సినిమా మీద కూడా అనుమానాలు ఉన్నాయి మూవీ అయ్యేసరికి అంటే ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు అనుకూలంగా లేవు అందువల్ల రాధ కూడా నాకు తెలిసి వాయిదా పడినట్టే అనుమానం ఏమీ లేదు ఎందుకంటే పానిండియా సినిమా అంటేనే పానియా సినిమాలో అన్నిటికీ అది వాయిదా వేసుకోవడం మంచిది ఇక తెలుగు సినిమాలు అనుకోండి చిన్న సినిమాలో తెలుగు సినిమాలకు మాత్రం ఇది ఒక వరంగా చెప్పాల్సి వస్తుంది ఇట్లా చెప్పాలనుకుంటే ఇప్పుడు సూపర్ మచ్ సినిమా వస్తుంది అది పదిహేనో తారీఖు ప్లాన్ చేస్తున్నారు అది చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా అది కూడా ఇప్పుడు సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో ఉంది దాదాపు సంక్రాంతి టైంలో నాలుగైదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి నాలుగైదు ఇట్లలో ఈ సూపర్ మచ్చి ఉంది ఈ సూపర్ మచ్చి ప్రత్యేకత ఏంటంటే దీనికి పులి వాసు డైరెక్టర్ రిజ్వాన్ ఎంటైన్మెంట్ అనే బ్యానర్లో ఈ సినిమా ఉంది ఇందులో కొత్త అమ్మాయిలు హీరోయిన్గా ఉన్నారు రియా చక్రవర్తి రుచితారామ్ అంటే నోటెడ్ కాదు వీళ్ళు రియా చక్రవర్తి అనే అనేవాళ్ళు ఇద్దరు హీరోయిన్లు ఇది రొమాంటిక్ కామెడీ అని ఈ సినిమా అంటున్నారు వాళ్ళు ఈ సినిమా కూడా బదిలో ఉంది తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే మహేష్ బాబు మేనల్డు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు అదే హీరో సినిమా అతని పేరు హీరోగా గల్లా అశోక్ గల్లా అశోక్ హీరో ఈ సినిమాని ఎవరు చేస్తున్నారంటే నేను అనుకోవడం సొంత సినిమాని వద్దీ శ్రీరామ్ ఆదిత్య డైరెక్టర్ దీనికి ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ అది ముందు ఏంటంటే వీళ్ళు జనవరి ఇరవై ఆరు అనుకున్నారు ఈ సినిమాని కానీ జనవరి ఇరవై ఆరు అనుకున్నది ఒక్కసారిగా ఈ సినిమాలన్నీ వాయిదా పడుతుంది అనుకోవడంతో మేము వచ్చేస్తున్నామని అఫీషియల్గా వీళ్ళు అనౌన్స్ చేశారు ఇప్పుడు ఈ సంక్రాంతి బరిలో ఈ ఇది ఇదిగా ఇది కూడా ఉంది ఈ సినిమా కూడా ఉంది ఈ సినిమాతో పాటు డీజే టిల్లు అనే సినిమా ఆ డీజే టిల్లు ఏంటంటే ఈ సినిమా ఏంటంటే సిద్ధు జొన్నలగడ్డ హీరో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఇది పెద్ద బ్యానరే సితారా ఎంటైన్మెంట్స్ వాళ్ళ సినిమా ఇది దీంట్లో నేహా శెట్టి హీరోయిన్ విమల్కృష్ణ డైరెక్టర్ దీనికి ఈ సినిమా కూడా ఉంది ఇక ఈ సినిమాతో పాటు సంక్రాంతి సినిమాలు రాజుగా ఒక ఆయనకి పేరు ఉంది నిర్మాత ఎంఎస్ రాజు ఆయన దేవి దేవి పుత్రుడు ఈ వర్షం పెద్ద పెద్ద సినిమాలు ఆయన ఒకప్పుడు పెద్ద నిర్మాత ఆయన ఇప్పుడు ఆయన సిక్స్ డేస్ సెవెన్ నైట్స్ సెవెన్ డేస్ సిక్స్ నైట్స్ ఒక సినిమా తీశారు డర్టి హైర్ ఏం తీశారు ఇప్పుడు ఆయన కూడా రంగంలోకి వచ్చేశారు నేనున్నాను అని చెప్పేసి ఆయన రంగంలోకి వచ్చేసారు మరి ఈ సిక్స్ డేస్ సెవెన్ నైట్స్ మరి ఏం చూపిస్తారో తెలియదు కానీ సెవెన్ డేస్ సిక్స్ నైట్సేవే అది దాంట్లో ఏం చూపిస్తారు తెలియదు కానీ ఆయన వచ్చేసారు ఓకేనా తర్వాత ఇందులో వాళ్ళ అబ్బాయే సుమంత్ అశ్విన్ హీరో హీరో అలాగే హీరోయిన్ ఏమో మెహర్ చహల్లో కొత్త ఎందుకంటే ఇక ఆయన ఇప్పుడు ఈ రేంజ్ సినిమాలకు వెళ్తున్నారు సేఫ్ జోన్లో పెట్టుకుందాం మన భారీ ప్రయోగాలు వద్దు అనుకుని ఆయన సేఫ్ జోన్లో ప్రయాణం సాగిస్తున్నారు సంక్రాంతి సెంటిమెంట్ ఆయనకు ఉంది నా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే హిట్ అని చెప్పి ఆయనకు సెంటిమెంట్ ఉంది ఆ ప్రకారం ఆయన అంగులకు వచ్చేసారు ఇంకో సినిమా అండి ఎందుకంటే ఒక్కసారిగా పది సినిమాలు వచ్చినాయి ఈ రెండు సినిమాలు బయటికి వెళ్ళిపోవడంతో ఒక పది పన్నెండు సినిమాలు దాదాపు సంక్రాంతి మీద పడిపోయినాయి ఎందుకంటే ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయి తెలియదు ఫిబ్రవరి వచ్చేసరికి ఇప్పుడు మరి ఫిబ్రవరిలో పరిస్థితి ఎలా ఉంటే తెలియదు థర్డ్ వేవ్ అంటున్నారు థియేటర్లు మూతపడతాయేమో అని చెప్పేసి ఎవరికాళ్ళకి ఆత్రం ఉంటుంది కదండి దాంట్లో భాగంగా పది సినిమాలు వచ్చినాయి పేర్లు గుర్తుపెట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది నాకు చెప్పాలంటే అందుకనే చూసి చెప్పడం తప్పట్లేదు ఇది రౌడీ బాయ్స్ అనే ఒక సినిమా అదేంటంటే ఆశిష్ అనుపమ పరమేశ్వరను హీరో హీరోయిన్లు హర్ష కొనుగంటి అని ఆయన ఈ సినిమా తీస్తున్నారు ఇది దిల్ రాజు శిరీషు దిల్ రాజు శిరీషు వాళ్ళ సినిమానే ఈ రౌడీ బాయ్స్ అనే సినిమా అలాగే ఇది కాలేజీ ప్రేమ విద్యార్థులు కొట్లాటలు ఎట్లా సినిమాలు అంతకపోయి కదా కాలేజ్ బ్యాక్డ్రాక్ స్టోరీ ఇది వీటి అంశాలతో ఇది ఉంది దీనికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇది కాబట్టి కాంబినేషన్ అయితే బాగానే ఉంది ఈ సినిమాను కూడా మేము సంక్రాంతికి తీసుకొచ్చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ప్రకటించేశారు కాబట్టి దాదాపు ఒక పది సినిమాలో ఒక పది సినిమాలు దాకా లైన్లో ఉన్నాయి మరి ఈ పది సినిమాల్లో జనం దేనికి పట్టం కడతారో తెలియదు కానీ మనం సంక్రాంతి విజేత ఎవరు అని రాస్తూ ఉంటాం సాధారణంగా ఈ ప్రతిసారి సంక్రాంతి ఈసారి పందాల లాగానే సినిమా పందాల కంపారిజన్ ఉంటుంది సంక్రాంతి విజేత ఎవరు ఎవరు మరి చదువుతాడా లేకపోతే మరి లేకపోతే వాలిమై బలం సినిమాకే వస్తుంది మరి ఆ బలం బలహీనత ఏంటి అనేది మనకి సంక్రాంతి టైం వస్తే కానీ తెలియదు ఇంకోటండి ఇప్పుడు చాలా ట్రిబుల్ ఆర్ అవినీ రాధేశ్యామ్ అన్ని ఈవెంట్స్ కంప్లీట్ చేసుకున్నారు ప్రమోషన్స్ కంప్లీట్ చేసుకున్నారు కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కంప్లీట్ చేసేసుకున్నాయి ఇది ఒకవేళ కనుక రాధేశ్యామ్ పోస్తోన్ అయితే కనుక అది మర్చిపోయే స్కోప్ ఉందంటారా జనాలు మళ్ళీ అది రిలీజ్ అయ్యే టైంకి పోతుంది ఇప్పుడు వేడిలో వేడండి ఇప్పుడు ట్రిబుల్ ఆర్ సినిమా ఉంది వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించారు బాంబేలో చేశారు అవును అలాగే తమిళనాడులో కూడా చేశారు అలాగే బాంబేలో మన బిగ్ బాస్ హిందీ షోలో ఎన్టీఆర్ రామ్ చరణ్ పాల్గొన్నారు అలాగే కపిల్ శర్మ షో ఉంది అది అది కూడా షో చేశారు మరి ఇవన్నీ పెయిడ్ ప్రమోషన్స్ చెప్పాలంటే ఇది ఫ్రీగా వెళ్ళి బిగ్ బాస్లో పాల్గొనడం ఏమీ ఉండదు పెయిడ్ ప్రమోషన్ ఇదంతా ఇవన్నీ పెయిడ్ ప్రమోషన్స్ దాంట్లో మరి ఇవన్నీ ఖర్చు అవుతుంది కదా అక్కడ ఈవెంట్స్ నిర్వహించడం ఇవన్నీ ఖర్చుతో కొన్ని వ్యవహారాలే మరి ఇవన్నీ ఈ వేడిలో సినిమా వచ్చుంటే జనం అసలు ఆరో తారీఖు నుంచి కొన్ని కొంచెం టికెట్ అమ్మకాలు మొదలు పెట్టారు షో ప్రీమియర్ షోలు అని ప్రకటించారు అలాంటిది ఇప్పుడు సినిమా లేదు మరి అవన్నీ రిటర్న్ చేస్తున్నారా లేదా దాన్ని మళ్ళీ రిలీజ్ చేసినప్పుడు మారుస్తారా అనేది తెలియదు సమాచారం లేదు మన దగ్గర అంటే ఇప్పుడు పెద్ద హీరోస్ యాక్ట్ చేసిన మూవీస్ కదా అంటే రామ్ చరణ్ ఎన్టీఆర్ అటు ప్రభాస్ అలాగే జక్కన్నతో కూడిన సినిమా మొత్తం పెద్దది మొత్తం అయినా కూడా హీట్ అనేది తగ్గే ఛాన్స్ ఉందంటారా హీట్ తగ్గదు హీట్ తగ్గదు కానీ ఫైనాన్షియల్ లాస్ అయితే ఉంటుంది అడిషనల్ ఖర్చు కదా మళ్ళీ ఇదే ప్రచారం ప్రమోషన్ వర్క్స్ మళ్ళీ చేయాల్సి వస్తుంది ఇప్పటికే వడ్డీలు తడిచి బోపుడు అయిపోయాయండి మనం పది లక్షలు అప్పు తీస్తేనే దానికి వడ్డీ తడిచి మోపుడు అవుతుంది మరి పది కోట్లు వంద కోట్లు అప్పులు తెచ్చారనుకోండి దాని ఎంత అవుతుంది సినిమా వడ్డీలు అంటే మాకు తెలియదు కాదు దానయ్య గారు డీవీ దానయ్య గారికి మొత్తానికి ఇది అదనపు భారమే ఇది చెప్పాలంటే బయ్యర్స్కి ఒక తల వ్యవహారమే డిస్ట్రిబ్యూటర్లు కానీ బయర్స్ కానీ ఇవాళ అది అంతా పెద్ద వ్యవహారం అండి ఇందులో ఒక్కళ్ళ పెట్టుబడిదారులు కాదు నిర్మాత దానేయ్య గారు ఉంటారు కానీ ఇన్వెస్టర్స్ చాలామంది ఉంటారు ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి ఐదు భాషల్లో రూపొంది సినిమా కాబట్టి ఇదే కాదు రాధేశ్యామ్ విషయంలో కూడా అంతే మరి రాధేశ్యామ్ సబ్జెక్ట్ కానీ టైం మిషన్ నేపథ్యం అంటున్నారు పొందొండి జన్మలు అంటున్నారు ఆ సబ్జెక్టులోకి వెళితే అది మన ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు ఈ రెండు సినిమాలు థియేటర్లో చూడాలి మరో మార్గం లేదు కాకపోతే రాధేశ్యామ్ నిర్మాతలు మాత్రం దాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలనే ప్లాన్ అయితే వేసినట్టుగా కూడా వార్త వచ్చినాయి అది ఆ వార్తలు అయితే మనకు బయటకు వచ్చినాయి జీ ఫైవ్ వాళ్ళు ముఖ్యంగా జీ ఫైవ్ ఇప్పుడు వెనకబడి ఉంది ఓటీటీలో ఈ తెలుగు రైట్స్ జీ ఫైవ్ వాళ్ళ దగ్గర ఉన్నాయి అలాగే హిందీ రైట్స్ ఏమో నెట్ఫ్లిక్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఓటీటీ రైట్స్ రాధేశ్యామ్కి మరి ఇవన్నీ సెటెడ్ అవుతాయా లేదా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో అనేది మాకు తెలియదు మొత్తానికి సంక్రాంతి మాత్రం మన చిన్న సినిమాలే పన్నెండు సినిమాలు పది సినిమాలతో సంక్రాంతి ఎక్కువ చిన్న సినిమాలే ఉన్నాయి ఒక బంగారు రాజు లాంటివి మన ఈడితో పోల్చుకుంటే అసలు బంగారు రాజు లాంటివి లేకపోతే వాలిమై బలం ఒకటి అజిత్ గారి ఇట్లాంటి తర్వాత గల్లా మన మహేష్ బాబు మేలడు సూపర్ స్టార్ మేలాడు కాబట్టి గల్లా అశోక్ గల్లా జేదేవ్ గారి అబ్బాయి మరి గల్లా అశోక్ కూడా ఎలా ఉంటాడు ఫస్ట్ సినిమా ఆయనకి హీరోగా ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి ఆయన కలిసి వచ్చిన అంశంగా చెప్పుకోవాలి ఇప్పుడు ఈ బరిలో ఉండకూడదు అనుకున్నారు వాళ్ళు ఇవన్నీ తప్పుకోవడంతో మిగతా వాళ్ళందరూ లైన్లోకి వచ్చేసారు మరి భీమల నాయక్ మళ్ళీ టాక్ ఏంటంటే అసలు భీమల నాయక్ కూడా వచ్చేస్తాడా వచ్చేస్తా ఎందుకంటే భీమల నాయక్ పన్నెండు తారీఖు డేట్ ఇచ్చారు వాళ్ళు వీళ్ళు రిక్వెస్ట్ చేయడం మీదే ఆ సినిమా ఆగి ఉంది ఒకటే కాదు భీమల నాయక్ ఒకటే కాదు గంగూబాయి కతియావాడిని ఆలియా భట్ నటించిన హిందీ సినిమా అది ఆరో తారీఖు ఈ ఆరో తారీఖు రిలీజ్ అవ్వాలి ఆలియా భట్టు దీంట్లో నటించింది కాబట్టి ట్రిపులర్లో వాళ్ళు అడిగారు ఈ సినిమాను వాయిదా వేయమని గంగూబాయ్ కతియావాడిని వాళ్ళు వాయిదా వేశారు అట్లా గంగూబాయి కతియావాడి వాయిదా పడింది నాయక్ వాయిదా పడింది ఇప్పుడు గంగుబాయి కతియావాడి రావడానికి అవకాశం ఆస్కారం అయితే లేదు కాకపోతే నాయక్కి రావచ్చు చెప్పలేము చెప్పలేము కాబట్టి థియేటర్ల సమస్య వస్తుంది కదా ఇప్పుడు థియేటర్లు బుక్ అయిన థియేటర్లు మరి వాళ్ళు దొరికితే మాత్రం రావడానికి అభ్యంతరం ఉండకపోవచ్చు టికెట్స్ ఫేర్స్ ఉన్నాయి కదా సార్ ఆ విషయంలో ఏమైనా కాంట్రాక్ట్ అది ఒకటి అది ఒకటి ఇబ్బంది ఉంది ఇప్పుడు టికెట్ ధరల మీద అది కోర్టు దాకా వెళ్ళిపోతుంది ఏపీలో అసలే ఎందుకు వచ్చిన గొడవ ఇప్పుడు మనం ఆగుదాం అని అనుకుంటే చెప్పలేం మొత్తానికైతే అయితే ఇలా పరిస్థితి ఉందన్నమా ఓకే చూసారు కదండి త్రిబుల్ వెనక్కి వెళ్ళడం వల్ల ఇంకా ఏ సినిమాలు బరిలోకి వచ్చాయి ఇంకా కలెక్షన్స్ పరంగా కానివ్వండి ఇవి వివరాలు మనకి అందాయి ఇంకా ఏం అప్డేట్స్ వస్తాయి అనేది మనం చూడాల్సిందే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం